ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు బట్ ఎక్స్ట్రీమ్ రివెంజ్ నేను శివ పైన ఇంకా గోపాల్ పైన ట్రై చేద్దాం అనుకుంటున్నాను బట్ వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు సో యాక్చువల్లీ ఫ్యామిలీ డేలో మనకు చాలామంది కాంటాక్ట్ అయ్యారు అంటే మనము అప్పట్లో ఫ్యామిలీ డేస్ చేస్తుండే కదా ఫ్యామిలీ పైన ప్రాంక్స్ అవన్నీ సో అట్లా కాంటాక్ట్ అయినప్పుడు మేము ఇప్పుడు ఫ్యామిలీ ప్రాంక్స్ కొంచెం సేపు ఆపినాము అని చెప్పేసి వీళ్ళకి చెప్పారు నా పేరు గోపాల్ మీ పేరు స్వప్న వైఫ్ అండ్ హస్బెండ్ గోపాల్ గారికి వీళ్ళ పైన ప్రాంక్ చేయని చెప్పేసి నేను చెప్తాను వీళ్ళేంటంటే రాబరీ ప్రాంక్ అనుకుంటున్నాను నేనైతే సో వీళ్ళు మన నాతో కలిసిన్నారు గోపాల్ గారి పైన రెవెంజ్ చేయడానికి సో గోపాల్ గారికి తెలివరి వీళ్ళు నాతో కలిసిన్నాడు అని చెప్పేసి అన్న సింపుల్ థింగ్ అన్న ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రాంక్ చేయాలనుకుంటున్నావు మీ వైఫ్ పైన నువ్వు ప్రాంక్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి గోపాల్కి చెప్పాను గోపాల్ అంటే మా టీమ్మేట్ తెలుసు కదా నీ గోపాల్ గారు సో గోపాల్కి ఏమని చెప్పాలంటే మా ఇంట్లో మా వైఫ్ పైన ఒక ప్రాంక్ చేయాలి గోపాల్ నీ హెల్ప్ కావాలి అని చెప్పేసి అంటావు ఓకేనా సో గోపాల్ వస్తారు రాబరీ డేర్కి గోపాల్ అనే పైన వస్తారు మీ దగ్గరికి ఓకేనా గోపాల్ ఎవరు మా టీమ్మేట్ ఆయన మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు ఏమని చెప్తారంటే ఈయన గోపాల్ మాట్లాడుకుంటారు నీ పైన ఒక చిన్న ప్రాంక్ చేయడానికి ప్రాంక్ ఏంటంటే మీ ఇంట్లో దొంగతనం సో మీ ఇంట్లో దొంగతనం జరిగితే నువ్వేం చేస్తావు కొట్టేస్తావు కదా సో నువ్వు ఇంత డల్గా మాట్లాడినావు అనుకో అక్కడ నువ్వు ఏం చేయలేవు వాడి ముందే కొట్టేస్తావు కదా పట్టుకుని కొట్టు నాకేం చేయకు వాళ్ళ ఇంట్లో రాగానే తలిగిచ్చేసాను ఓకేనా వాళ్ళ ఇంట్లో రాగానే తలిగిచ్చు లోపలికి రాగానే తలిగిస్తా నీకేం తెలియనట్టు ఓకేనా నీ ఇంట్లో దొంగతనం అవుతున్నా అనుకొని నువ్వు కొట్టాలంతే అర్థమైందా ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గోపాల్కి ఆల్రెడీ చెప్పినాను నువ్వు చెప్పినప్పుడు నీ పేరు కూడా గోపాల్ ఆయన పేరు కూడా గోపాల్ ఆయనకి ఏమని చెప్పినంటే ఒక ఫ్యామిలీ కాంటాక్ట్ అయింది వాళ్ళ ఇంట్లో ప్రాంక్ చేయాలి అని చెప్పేసి ఓకేనా సో నిన్ను వచ్చి అడుగుతారు ఎవరిపైన ప్రాంక్ చేయాలంటే ఏమని చెప్తాను భార్య పేరు మీ భార్య పేరు పైన అని చెప్పేసి ఏ ప్రాంక్ అంటే దొంగతనం ప్రాంక్ మా ఇంట్లో వచ్చి నువ్వు దొంగతనం చేయాలి మా భార్య ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని చెప్పేసి ఓకే అర్థమైనా ఓకేనా నీకు ఒక గంటలో గంటన్నరలో గోపాల్ ఉంటాడు ఓకే గోపాల్ లొకేషన్ పంపించాను ఇంకెంతసేపు నేను ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నా ఇక్కడ ఇంకెళ్ళలేదు రీచ్ అవుతున్నా ఇది హాఫ్ అన్ అవరా జల్దీ రారా లేట్ అయిపోయింది ఇప్పటికే ఓకే వస్తున్నాడు గోపాల్ ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి అంటాను ఒక అర్ధ గంట ఓకేనా ఓకే ఓకే వచ్చిందంట వాడు వచ్చిందో అన్న మీరు లోపలికి వెళ్ళిపోండి మేడం మీకు తెలియనట్టు ఓకేనా మీరు కూడా లోపలికి వెళ్ళి మీరు లోపలికి ఉంటే లోపల ఉందని బయట ఉంటే బయట ఇంట్రడక్షన్ తీసుకోవాలి మనం ఏమని చెప్తా నీకు గుర్తుంది కదా మీ వైఫ్ పైన ప్రాంక్ చేయాలి ఏంటంటే నేను దొంగలకు రావాలి అని చెప్పేసి ఓకేనా A few moments later. నా మీ ఇంట్లో చేయాలా వీళ్ళ వైఫ్ పైన చేయాలి నేను రాను నువ్వు వెళ్ళు ఏం చేయను రా నేను అరే డౌట్ రారా ఇద్దరు పోతే దొంగతనం చేద్దాం అనుకుంటున్నా నువ్వు ఒప్పని చెప్పి ఏం కాదు మాస్క్ లాంటివి మాస్క్ లాంటివి మాస్క్ లాంటివి సో చాలా రోజులకు మనం ఫ్యామిలీ డే చేస్తాము పర్ఫెక్ట్ వచ్చి తగ్గదు పెట్టుకుంటాం చాలా రోజులు అయింది ఫ్యామిలీ డే చేయక నా ఫేవరెట్ ఫ్యామిలీ డే అంటే ఆడుకోవాలనిపిస్తుంది నాకు మనుషులతో సో ఇప్పుడు అదే జరుగుతుంది సో ఈయన పేరు వచ్చి గోపాల్ నువ్వు చూసుకుంటావు కదా తర్వాత ఏమన్నా అయినా మీ వైఫ్ మీ వైఫే కదా ఏం కాదు సో ఇప్పుడు ఇక్కడ చూసాను ఇంట్రడక్షన్లో నేను ఉంటాను సో గైజ్ మనం ఇప్పుడు గోపాల్ తోటి ఉన్నాము వాళ్ళ వైఫ్ పైన ప్రాంక్ చేయాలి గోపాల్ ఇద్దరు పేరు గోపాల్ సో వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్ పైన ప్రాంక్ చేయాలని చెప్పేసి అన్నారు అన్న మీ వైఫ్ పేరు సప్న సో ఏ టైప్ ఆఫ్ ప్రాంక్ అనుకుంటున్నావు అన్న ఏంటి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ వైఫ్ పైన ప్రాంక్ హోప్ఫుల్లీ మంచి వస్తారు అనుకుంటా వీడియో అన్న ఇంకా చూసుకోవాలి అనుకున్నా అన్న మీ వైఫ్ ఎక్కడుంది నువ్వు మళ్ళీ జాపిటీసాన కెమెరా ఫిక్స్ చేయాలి మనము మీ వైఫ్ పైన ప్లాన్ చేస్తున్నాం కదా ఎడిగినా పంపి కెమెరా ఫిక్స్ చేసేంతసేపు ఓకేనా
పంపించేసేయి, మేము కెమెరా సెట్ చేస్తాం. కొడుకుని వెయ్యాన్ని శంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి ఆ
Moments later.